ఓకే నిన్న నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఒక సమావేశం ఏర్పాటు చేసి నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవబోతున్నామని చెప్పి ఒక పిట్టల దొరల కథలు చెప్పాడు మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు ఏం చేశారని ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తారు మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లు ఏ విధంగా గెలుస్తావు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి జనంలో తిరగలేదని చెప్పి వాళ్ళని మాట్లాడావు మరి మీరు ఇరవై ఎనిమిదో ఎమ్మెల్యేనా మీరు పులివెందల్లో మీ నియోజకవర్గంలో ఏ రోజైనా ఒక గడప గడపకు తిరిగారా మీరు ఎప్పుడైనా ప్రజలను పలకరించారా పరదాల చాటున పోలీసుల వలయంతో మీ సొంత నియోజకవర్గంలో మీరు కార్యక్రమాలకు అటెండ్ అయినారు వేంపల్లెల్లో అయితే వేముల్లో అయితే ఏమి మండల హెడ్ క్వార్టర్లలో పోలీస్ వలయంతో మీరు కార్యక్రమాలు రిబ్బన్ కటింగులు చేశారు మీరు గడప గడపకు తిరిగారా మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలను మీ పర్ఫార్మెన్స్ లేదు అవసరమైతే మారుస్తామని మాట్లాడుతున్నారు అధికారం వచ్చిన రోజు నుంచి కూడా అరాచకాలు అక్రమాలు కూల్చివేతలు అక్రమ కేసులు ప్రశ్నించిన వాళ్ళ మీద తప్ప మీరు సాధించిన ప్రగతి ఏమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం అన్నమయ్య నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఇసుక మాఫియా మూలంగా కొట్టుకుపోతే నిర్వాసులను ఆదుకున్న పరిస్థితి లేదు ఆ ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని ఆలోచన కూడా చేయడం లేని సొంత జిల్లాలో రాయలసీమలో ఒక్కటంటే ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు సముద్రంలోకి వేల టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా ఈరోజు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే ప్రత్యేక హోదా సాధిస్తాం ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హో మెడల్ ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నావు మరి మూడున్నర సంవత్సరాల కాలంగా ఎంతమంది మెడలు ఉంచినారు ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు ఏం సాధించారు కేంద్ర ప్రభుత్వంతో మీ కేసులకు భయపడి బేషరత్తుగా వాళ్ళు అన్ని కార్యక్రమాలకు వాళ్ళకు మద్దతు పలుకుతూ ఉన్నారు ఎప్పుడు సాధిస్తారు మీరు ప్రత్యేక హోదా ఇంకేమైనా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఏమైనా సాధించేది ఉందా దానికి భరోసా ఇవ్వగలరా ధైర్యంగా చెప్పగలరా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవకుంటే మేము వాళ్ళకు మద్దతు ఇవ్వమని ధైర్యంగా మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతా ఉండ ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో పులివెందల్లో ఆర్టీసీ స్టాండ్ లేక కాంప్లెక్స్ లేక ప్రజలు ఎండలో నిలబడి ఎక్కిపోతున్న పరిస్థితి ఉందే మరి మీరు మీ ఎమ్మెల్యేలను ప్రజల్లో లేరు గడప గడపగా తిరగలేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎంత మటుకు తిరిగినారు మీ గ్రాఫ్ ఎంతవరకు ఉంది ముఖ్యమంత్రి గారు అది ఒకసారి మీరు తెలుసుకోవాలి ఈరోజు పులివెందల్లో కూడా ఈరోజు మీరు గెలవలేని పరిస్థితి నలభై ఏళ్ళుగా ఏక చిత్రాధిపత్యం వహించినారే కడపలో పార్లమెంట్ గెలిచారే నలభై సంవత్సరాలుగా మరి కడపలో ఈ పార్లమెంట్ కడప పార్లమెంట్ అని చెప్పుకునే మీరు కడప పార్లమెంట్కి సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ మూడున్నర సంవత్సరం అయిందే ప్రారంభించి ఈరోజు ఒక గోలమన్న ఫౌండేషన్ కోసం మట్టి తీశారా ఒక రూపాయన ఖర్చు పెట్టారా కాంపౌండ్ వాళ్ళకు బిల్లు మూడు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఈరోజు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టిన దానికి బిల్లు ఇవ్వలేని పరిస్థితులు ఆ కాంట్రాక్టర్లు ఉన్నారంటే స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ చిత్తశుద్ధి ఏందో మీకు అర్థమవుతుంది అందరికీ ప్రజలకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కసారి మీ సర్వే విషయానికి వస్తే ఐపాక్ సంస్థ నూట యాభై సీట్లు ఓడిపోతాయని చెప్పి మీకు సర్వే ఇచ్చిందని చెప్పి బయట ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు దాన్ని కప్పిపుచ్చి ఈరోజు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు మీరు సరిగ్గా తిరగడం లేదు మిమ్మల్ని మారుస్తానని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు మీరు నూట ఇరవై ఏడు సీట్లలో సర్వే రిపోర్ట్లు బ్యాడ్గా వచ్చినాయి ఆ ఒకటి తీసి ఇరవై ఏడు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు మంత్రులు సాక్షాత్తు మంత్రులు అంటే మాజీ మంత్రులు శాసనసభ్యులు ఈరోజు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్తా ఉంటే వాళ్ళను బలవంతం చేసి మీరు మళ్ళీ మీరే పోటీ చేయాలని అడుక్కుండే పరిస్థితికి వచ్చిందంటే మీ ఐపాక్ సంస్థ కానీ మీ ప్రజల్లో మీ సర్వే కానీ వాళ్ళ భయం పట్టుకొని ఉంది ఎమ్మెల్యేలు మాకు టికెట్లు వద్దు బాబు మాకు టికెట్లు వద్దు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళని మీరు అడుక్కుండే పరిస్థితికి వచ్చినారు ముఖ్యమంత్రి గారు ఇది మీ కథ మీ పరిపాలన తీరు ఈ మూడున్నర సంవత్సర కాలంగా అదే ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి రాండి ఒక సీట్లో వంద మంది టికెట్లు కావాలని చెప్పి అడుగుతున్నారంటే ఈ పార్టీ పట్ల ప్రజలు ఎంత విశ్వాసం వెలబొచ్చుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న పరిస్థితిని ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది మీ పార్టీ వెలవెలబోయే పరిస్థితి ఉంది ఈరోజు అని ఆ సర్వేలన్నీ మీకు చెప్తా ఉంటే ఆ సర్వేలన్నీ దాచిపెట్టి ఒక భావంలో ఒక ఫ్రస్టేషన్లో ఒక భయాందోళనలో నిన్న మీరు ప్రసంగించారు మీ ముఖంలో స్పష్టంగా కనపడతా ఉంది భయము ఫ్రస్టేషను భావము వచ్చే ఎన్నికల అధికారం కోల్పోతామేమో అని చెప్పి ఆ భయముతో మీరు మీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు మీరు తిరగడం లేదు మిమ్మల్ని మారుస్తామని ఒకవైపు మీ ఎమ్మెల్యేలే మేము పోటీ చేయము మాకు వద్దు అని చెప్పి చెప్పుకుంటా ఉంటే వాళ్ళని మీరు బ్రతిమలాడుకునే పరిస్థితి వస్తూ ఉంది లేదు మీరే పోటీ చేయండి మీరే పోటీ చేయండి అని ఎందుకు ఎందుకు ఓట్లేస్తారు మళ్ళీ మీకు నూట డెబ్బై ఐదు గెలుస్తాం నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఒక పిట్టకథలు చెప్పుకుంటా ఉన్నారు పిట్టల దొరలా ఇది మీ పరిస్థితి ఈరోజు తాడేపల్లి పాలెస్ నుంచి ఒక్కరోజన్నా మీరు బయటకు వచ్చినారా ఒక్కరోజన్నా గడప గడప తిరిగినారా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రారు బయటికి వస్తే విమానాలు ఎక్కుతారు విమానాలు ఎక్కి హైదరాబాద్ పోతారు హైదరాబాద్ నుంచి మళ్ళా తాడేపల్లి ప్యాలెస్కి వస్తారు మీరు తాడేపల్లి ప్యాలెస్లో నాన్ లోకల్ హైదరాబాద్ లోకల్ మీరు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి నాన్ లోకల్ లోకల్ అని మాట్లాడతారు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కలెక్షన్ చేయడము హైదరాబాద్కు తరలించడం సో హైదరాబాద్లో మీరు లోకల్ అయిపోయినారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గురి గురించి మాట్లాడతారు నలభై సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన ఒక సీనియర్ నేషనల్ లెవెల్ లీడర్ను ఒక మెజెస్టిక్ లీడర్ చంద్రబాబు లాంటి నాయకుడిని మీరు విమర్శిస్తారు మీకు నోరు ఉంది కదా మీకు అధికారం ఉంది కదా అని అధికార మదంతో మాట్లాడతారు మరి మీరు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్ని గడపలు గడపలు దొక్కారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉండం ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి చూస్తే అప్పులు వేల కోట్ల అప్పులు ఇప్పటికే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పులు చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈరోజు చూస్తూ ఉంటే యూనివర్సిటీల్లో కూడా ఉన్న డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ యూనివర్సిటీల్లో ఎంతెంత డిపాజిట్లు ఉన్నాయి అవి కూడా తీసుకొని ఈ అప్పులకు వడ్డీలకు సరిపుచ్చే పరిస్థితికి పోతూ ఉంటారు దొంగ లెక్కలు దొంగ అప్పులు అప్పుల మీద అప్పులు దాచిపెట్టి మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మూడు సంవత్సరాల్లో కూడా ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసిపోయిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రతిరోజు ప్రతి మంగళవారం ఆర్బీఐకి పోవడం ప్రతి మంగళవారం ఆర్బీఐలో అప్పులు చేయడం అప్పులు తెచ్చి జీతాలకు చెల్లించడం జీతాలు కూడా ఈరోజు ఒకటో తేదీ చెల్లించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మళ్ళీ మంగళవారం రావాలా మళ్ళీ అప్పు తీసుకురావాలా సంక్షేమ పథకాలు అంటారు ఈ ఇంట్లో ఇస్తే పక్కింట్లో సంక్షేమ పథకం ఉండదు ఆ పక్కింట్లో సంక్షేమ పథకం ఉండదు పదిండ్లకు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చి మేమేదో బటన్లన్నీ నొక్కేసి రాష్ట్రాన్ని అంతా పేద ప్రజలకు సంక్షేమం చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఒక్కసారి పేదవాడింటికి గడప గడపకు తొక్కితే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలను మీ పార్టీ ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతూ ఉంటే చీపుర్లు చాటలు తీసుకొని వెంటబడే పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఏమి చేశారని చెప్పి నిలదీస్తూ ఉన్నారు రోడ్లకు గుంతలకు బూడ్చలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మనుషుల గుంతలు పూడ్చలేక నడుములు ఎరగొట్టుకుని ఆసుపత్రుల్లో చేరుతూ ఉంటారు కనీసం నిర్మాణం చేయలేకపోతూ ఉంటారు రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటారు మూడు ముక్కలు చేస్తారు ప్రజలను అయోమయంలో గురి చేస్తారు ఈ రాష్ట్రంలో మరి మూడు రాజధానులు చేయాలనుకుంటే మీరు మొన్న అసెంబ్లీలో ఎందుకు బిల్లు పెట్టలేకపోయినారు ఎందుకు ధైర్యం చేయలేకపోయినారు హైకోర్టు ఫుల్ బెంచ్ చీబాట్లు పెట్టినా కూడా మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు ఈరోజు అమరావతి రాజధాని కోసం రైతులు తిరుగుతూ ఉంటే అడుగడుగున వాళ్ళకి అడ్డంకులు అదే మీరు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలనుకుంటే మీరు వాళ్ళ ఈరోజు మేము ఆపగలిగే ఆపగలనుకుంటే ఆపేస్తామని చెప్పి మీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు ధైర్యం ఉంటే మీరు ఆపండి హైకోర్టు నిర్ణయంతో పాదయాత్ర జరుగుతూ ఉంది మిమ్మల్ని కూడా జైల్లో పెడతారు పాదయాత్రను ఆపితే రాష్ట్ర రాజధాని అమరావతే అమరావతి కోసం ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు స్థిరమైన రాజధాని నిర్మాణం చేయండి మీరు ఒకటే చోట చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు మూడు ప్రాంతాలు ఎవరు కోరుకోలే దాని వినాశనం చేయొద్దండి మీరు వినాశనం చేయొద్దండి కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానికే మద్దతు ఇస్తూ ఉంది ఈరోజు పూర్తి స్థాయి ఉన్న రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా రాజధాని అమరావతి అని మద్దతు ఇస్తూ ఉంటే మీరు మాత్రం మూడు ముక్కలాట మూడు అని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు ఒప్పుకోరు సరైన సమయం వస్తూ ఉంది మీకు నూట డెబ్బై ఐదు సీట్లు కాదు నిలువు దోపిడీ చేస్తున్నారు మీరు ఇసుక మాఫియా మట్టి మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా దీంట్లో అన్నిటితో మీరు మీ పబ్బం గడుపుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్లో లెక్కా జమా చూసుకుంటున్నారు పరిపాలన గాలికి వదిలేశారు ఈ రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏమైపోతూ ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలా ఆయన్నే కోరుకుంటున్నారు మళ్ళీ ఆయన వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు బాగుపడదని చెప్పి స్థిర నిర్ణయంలో ఉండారు మీరు చేస్తున్న ఈ అరాచకాలు ప్రజలు సమర్థించే పరిస్థితుల్లో లేరు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కదా నీకు పదిహేడు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావు పులివెందల్లో కూడా ఈసారి మీకు భంగపాటు తప్పదు 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 పులివెందల కడప పార్లమెంటు కూడా మీకు భంగపాటు తప్పదు మీరు గెలవలేరు మీకు ఇచ్చిన ఐప్యాక్స్ నివేదికలు కావచ్చు మీ సర్వేలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటిని దాచిపెట్టి ఎమ్మెల్యేల మీద నీ నీ ప్రభుత్వము నీ ఆలోచనలు నీకున్న అవగాహనతో ఈ పరిపాలనను నాశనం చేసి ఆ తప్పును ఎమ్మెల్యే మీద వేసే నెపం చేస్తున్నావు కనీసం మీ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే హక్కు లేకుండా పోయింది కనీసం ఎమ్మెల్యేలైనా మేము ఏమి తప్పు చేశాం నీ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అప్పులు పాలయ్యింది అని చెప్పి మాట్లాడలేని పరిస్థితుల్లో నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారంటే నీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పి అడుగుతుండ ఇప్పటికైనా మీ ఎమ్మెల్యేలు మీరు ప్రశ్నించండి మా తప్పు వల్ల ఈ ఈ ప్రగతి పోలే ముఖ్యమంత్రి అనాలోచిత వైఖరి వల్ల అవగాహన లేనితనం వల్ల ఈ రాష్ట్రాన్ని సర్వనాశనమైంది దానివల్ల మేము గడప గడపకపోతే ప్రజలు మమ్మల్ని చీపుళ్ళు చాటలు తీసుకొని మమ్మల్ని తరిమే పరిస్థితి వస్తుందని చెప్పి మీరు మీ ముఖ్యమంత్రికి చెప్పండి ముందు తర్వాత పోటీ గురించి ఆలోచించండి అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు కూడా హితవు చెప్తా ఉండ భయం వీడి బయటికి రాండి మీరు మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వ అధినేతను ప్రశ్నించండి నీ వల్ల వైఫల్యం మా వల్ల కాదు అని ధైర్యంగా చెప్పండి మీరు అప్పుడు కానీ ఈ ముఖ్యమంత్రికి అర్థం కాదు ఇప్పటికే మూడున్నర సంవత్సర కాలంలో ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది సర్వనాశనం చేశారు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు సీట్లల్లో కూడా మీరు ఓడిపోతారు ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా ఓడిపోతారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం ఈ మూడున్నర సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా తిరిగారా పరదాల చాటున సొంత నియోజకవర్గంలో పరదాల చాటున పోలీస్ వలయంలో కర్ఫ్యూ వాతావరణంలో ప్రజలు కూడా రోడ్లో తిరగకుండా ఆయన తిరిగినాడు ప్రజల్ని ఎవరు కలిశాడు ఆయన ఆయన ఎప్పుడు ప్రజలను కలిశాడు ఎక్కడ కలవలే సొంత నియోజకవర్గంలో కూడా కలవాలి ఆయన తాడేపల్లి బ్యాలెన్స్ నుంచి బయటికి రాలే ఎమ్మెల్యేలు మాత్రం మీరు తిరగలేదని మాట్లాడుతూ ఉన్నాడు పాపం వాళ్ళు తప్పు చేశారు ప్రభుత్వం నుంచి నిధులు వస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ప్రభుత్వంలో నిధులు లేకుండా చేసేసి అప్పుల పాలు చేసేసాడు ఆయన ఆయన తప్పును ఎమ్మెల్యేల మీద వేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాపం ఎమ్మెల్యేలు తెలుసుకోలేకపోతా ఉన్నారు వాళ్ళకి ధైర్యం లేదు ఏం చేస్తాం అంతే కదా హైదరాబాద్ తాడేపల్లి నుంచి తిరుపతికి పోవాలంటే వై హైదరాబాద్ పోతాడు హైదరాబాద్లో విమానం ఆగాల అక్రమ సంపాదన సూట్ కేసులు అక్కడ దించాలా మళ్ళీ తిరుపతికి పోయి మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు మళ్ళీ తాడేపల్లికి వస్తాడు తాడేపల్లికి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి గారు నాన్ లోకల్ హైదరాబాద్కు లోకల్